Hi, yes, good afternoon. Welcome back to Smart Investor on TV5 Money. Markets lo strength mana chustune unnam 36 points plus higher levels nunchi kodiga weak ainaapatiki markets but lower levels ku vachina prathisari markets lo konugolu madathu labhisthune undi 37 points plus lo 8697 kuda Nifty trade avutundi and Sensex kuda 137 points plus lo 28122 points daggara trade avadam manam chustunnam, especially Bank Nifty baaga positive ga trade avutundi. Bank Nifty lo Bank Nifty నుంచి లభిస్తున్న మద్దతు అండ్ బ్యాంక్ స్టాక్స్ నుంచి లభిస్తున్న మద్దతే మార్కెట్స్ని కొద్దిగా ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మంచి కొనుగోళ్ళ మద్దతు చూస్తున్నాం. ఫర్ ది మ్యాటర్ ఓబీసీ అనుకోవచ్చు, ఓబీసీ లాంటి కౌంటర్స్ అండ్ ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఫెడరల్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ లాంటి కౌంటర్స్తో పాటు మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. దానివల్ల వాళ్ళ మన మార్కెట్స్లో స్ట్రెంగ్త్ చూస్తున్నాము. అండ్ ఐసీఐసీ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో మంచి గ్రోత్ మొమెంటమ్ కనిపిస్తుంది. ఐసీఐసీ బ్యాంక్ లాస్ట్ కొద్ది రోజుల నుంచి 250 లెవెల్స్ నుంచి అప్సైడ్ ఒకే మనం వన్ సైడ్ గ్రోత్ చూస్తూనే ఉన్నాం. 240 లెవెల్స్ ఫర్ ది మ్యాటర్ అనుకోవచ్చు. ఆ లెవెల్స్ నుంచి 280 లెవెల్స్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇవాళ కూడా 4.5% గెయిన్స్తో 276 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీకి ఆల్మోస్ట్ ఒక 15 పాయింట్స్ దాకా కంట్రిబ్యూషన్ ఐసీఐసీ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి కూడా ఆల్మోస్ట్ ఒక 1.5% గెయిన్స్తో, అదాని పోర్ట్స్ కూడా 3% గెయిన్స్తో, భారతీయ ఇన్ఫ్రాటెల్ కూడా ఆల్మోస్ట్ ఒక 2.5-3% గెయిన్స్తో మనం ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. ఎస్పెషల్లీ ఇప్పటిదాకా మార్కెట్స్ని లీడ్ చేస్తున్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అండ్ ఏ గ్రూప్ స్టాక్స్ ఏవి ఉన్నాయో కూడా మనం చూద్దాం. ఫర్ ది మ్యాటర్ ఇంతకుముందు అనుకుంటూ కార్పొరేషన్ బ్యాంక్ ఒక 6.5%, ఇండియన్ బ్యాంక్, జైన్ ఇరిగేషన్, ఇరిగేషన్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా కొద్దిగా మొమెంటం కనిపిస్తుంది. ఫర్ ది మ్యాటర్ జైన్ ఇరిగేషన్ 5.5% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. ఈపీసీ ఇండస్ట్రీస్ కూడా ఒక 3-3.5% గెయిన్స్ మనం చూస్తున్నాము. సిండికేట్ బ్యాంక్, జేకే లక్ష్మి, ఐడియా సిల్లర్, ఓబీసీ, కేపీటీ టెక్నాలజీస్ లాంటి షేర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఒక 5% గెయిన్స్తో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎలాంటి బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతుందో కూడా మనం చూద్దాం. స్మాల్ క్యాప్ స్టాక్లో వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్ ఈ స్టాక్ 20% అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. 118 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్ 20% గెయిన్స్తో 351 దగ్గర ఈ స్టాక్ ఉంది. నవీన్ ఫ్లోరిన్ ఈ స్టాక్ కూడా 20% అప్పర్ సీలింగ్తో 2839 దగ్గర ఈ స్టాక్ కొనసాగుతుంది. పోకర్న ఫర్ ది మ్యాటర్ ఈ స్టాక్ కూడా కొద్ది రోజు నుంచి మంచి గ్రోత్ మూమెంట్ ఈ స్టాక్లో కనిపిస్తుంది. పోకర్న 20% గెయిన్స్తో 922 దగ్గర కొనసాగుతుంది. అండ్ ఇంకా మిగిలిన స్టాక్స్లో డిసిఎం శ్రీరామ్, ఫైనోటెక్స్ కెమికల్స్ లాంటి స్టాక్స్ 16% నుంచి 18% ఆఫ్ గెయిన్స్ ఈ స్టాక్స్లో చూస్తున్నాం. హిందూజా వెంచర్స్ కూడా 15% గెయిన్స్లో 525 దగ్గర, రాజ్ రతన్ గ్లోబల్ వైర్స్ 15% గెయిన్స్తో 607 దగ్గర ఈ స్టాక్ కొనసాగుతుంది. అండ్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఒకసారి మనం గమనిద్దాం. వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో వియటెక్ వ్యాబ్యాక్ కూడా కొద్దిగా వీక్గా ఉంది. కజారియా సిరామిక్స్ 5% డౌన్తో ట్రేడ్ అవుతుంది. వియటెక్ వ్యాబ్యాక్ 4% డౌన్తో ట్రేడ్ అవుతుంది. బేయర్ క్రాప్, ఏఏ ఇంజనీరింగ్, గతి, నాట్కో, ఇప్కా ల్యాబ్స్, విఆర్ఎల్ లాజిస్టిక్స్ లాంటి కౌంటర్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ మనం గమనిస్తాం ఇప్పటివరకు. అండ్ ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ ఏంటి, ఈ టైంలో ఎలాంటి అప్రోచ్ తీసుకోవాలో అనిపే మనతో మాట్లాడడానికి అనలిస్టులు సిద్ధంగా ఉన్నారు. అండ్ ఒకసారి నిఫ్టీ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పటివరకు ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో బీపీసీఎల్, సన్ ఫార్మా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, కోటాక్ బ్యాంక్, ఏసీసీ, ఎన్టీపీసీ, కోల్ ఇండియా లాంటి కౌంటర్స్లో కొద్దిగా డేస్ లో దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. అండ్ టీసీఎస్ ఒకటి ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర కనిపిస్తుంది. ఎల్ఎన్టీ ఈ టూ స్టాక్స్ డే హైస్ దగ్గర ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న మార్కెట్ ట్రెండ్పై కొంత మాట్లాడేందుకు శేష్ గారు కూడా బుల్టన్లో జాయిన్ అయ్యారు. శేష్ గారు అంటే సుందర్ గారు ఇద్దరు ఉన్నారు. శేష్ గారు, మీ వ్యూ ఎలా ఉంది మార్కెట్స్ మీద? కొద్దిగా హయ్యర్ లెవెల్స్ నుంచి మార్కెట్ కొద్దిగా వీక్ అయినప్పటికీ బట్ 87 మాత్రం సస్టైన్ అవుతుంది. 86 దిగువకు వచ్చిన ప్రతిసారి కొద్దిగా కొనుగోలు మద్దతు చూస్తున్నాము. 87 అబోవ్ ఇవాళ క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ వ్యూ ఎలా ఉంది మార్కెట్స్ మీద? 87 అబోవ్ అయితే కొంచెం లాస్ట్ ఒక 1-1.5 అవర్ నుంచి మార్కెట్స్లో కొంచెం వీక్నెస్ అనేది మనకి చూస్తున్నాము. దీనికి ఒక బ్యాంకింగ్ స్టాక్స్లో ఒక స్ట్రెంగ్త్ ఉంది తప్ప మినహాయిస్తే ఈరోజు మిగతా అదర్ స్టాక్స్ అన్నీ కూడా పెద్దగా పార్టిసిపేషన్ లేదు. మరి ముఖ్యంగా ఇండెక్స్ స్టాక్స్ పెద్దగా అంటే ఐసీఐసీఐ బ్యాంక్ వెయిటేజ్ ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్, అదాని పోర్ట్స్ తప్ప మిగతా వెయిటేజ్ స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్లో పెద్ద బయింగ్ లేదు. అయితే ఎస్ బ్యాంక్ లాంటిది న్యూస్ బేస్డ్ అంటే ఈరోజు ఎస్ బ్యాంక్ రిజల్ట్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. దానివల్ల ఏంటంటే ఎస్ బ్యాంక్ 1.5%, 1.7% దాకా మనకి ప్రాఫిట్లు ట్రేడ్ అవుతుంది. బట్ ఏదైనా కూడా నా పర్సనల్గా అయితే 87 పైన నిఫ్టీ క్లోజ్ అయ్యే అవకాశాలు అయితే పెద్దగా కనపట్టలేదు. దీనికి తోడు
ఈరోజు మనకి మార్కెట్స్ అవర్స్ తర్వాత రిలయన్స్ రిజల్ట్ ఉంది కాబట్టి కొంచెం రిలయన్స్ రిజల్ట్ ముందు కొంచెం మార్కెట్స్ మామూలుగా ఫ్లాట్గానే ఉంటాయి యూజువల్గా. కాబట్టి ఈరోజు క్లోజింగ్ కూడా ఫ్లాట్గా క్లోజ్ అయ్యే అవకాశమే ఎక్కువ కనపడుతుంది. మరి ముఖ్యంగా కొన్ని కౌంటర్స్లో మాత్రం కొంత సెల్లింగ్ కూడా మనం చూస్తున్నాము మార్నింగ్ నుంచి కూడా, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, సన్ ఫార్మా ఒకటి, బీపీసీ లాంటి కౌంటర్స్ కూడా బాగా సెల్లింగ్కి మనకు లోన్ అవుతున్నాయి. ఏదైనా కూడా మార్కెట్స్ మాత్రం కొంచెం 87 పైన సస్టైన్ అయితే కాకపోవచ్చు. అయితే ఇంట్రాడేలో నెక్స్ట్ వన్ అవర్లో నిఫ్టీకి 8680 దగ్గర ఇంట్రాడే సపోర్ట్ ఉంటుంది. అది కానీ బ్రేక్ అయిందంటే ఇంకా కొంత వీక్నెస్ అనేది కూడా నిఫ్టీలో రావచ్చు. 8660 దగ్గర నిఫ్టీ 8680 బ్రేక్ అయితే 8660 వరకు రావచ్చు. బట్ ఏదైనా కూడా చాలా వరకు ఫ్లాట్గా క్లోజ్ అవ్వచ్చు. అయితే మిడ్ క్యాప్ యాక్షన్ మాత్రం కొనసాగే అవకాశం కనపడుతుంది. ఓకే, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ రిజల్ట్స్ ఇప్పుడు రావడం చూస్తున్నాము. ఇన్కమ్ 13% గెయిన్స్ వస్తే నెట్ ప్రాఫిట్స్లో 20% దాకా జంప్ వచ్చింది. అందువల్ల ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 1.5% గెయిన్స్తో 623-624 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. నిన్నటి నుంచే మనం చూస్తున్నాం జేసీ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లాంటి కౌంటర్స్ అండ్ డిహెచ్ఎఫ్ఎల్ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, ఈ స్టాక్స్ అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్, ఈ స్టాక్స్ అన్నీ కూడా లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి 52-week హై టచ్ అవుతున్నాయి. మంచి స్టాక్స్, మంచి గ్రోత్ మొమెంటం ఈ స్టాక్స్లో కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు తగ్గే సంకేతాలు ఉన్నాయి కాబట్టి అలాంటప్పుడు హౌసింగ్ సెక్టర్ డిమాండ్స్ కూడా పెరగచ్చు. అండ్ అవి పెరిగితే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కంపెనీలకు ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో ఇప్పుడు కొద్దిగా ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ది ఫండ్ హౌసెస్ అండ్ ఇన్వెస్టర్స్. అందువల్ల ఈ స్టాక్స్లో కొద్దిగా పాజిటివ్నెస్ మనం చూస్తున్నాం. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ మోహన్, అడగండి మోహన్. హలో చెప్పండి. క్విస్కార్ప్ ఇవాళ ఆల్మోస్ట్ ఒక 7% దాకా పెరిగింది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఈ క్వార్టర్లో మనం చూసాం క్విస్కార్ప్. అండ్ మంచి లిస్టింగ్ గెయిన్స్ కూడా దీనిలో కనిపించాయి. చాలా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీ. హౌ ఇస్ గోయింగ్ టు బి క్విస్కార్ప్? క్విస్కార్ప్ చూస్తే కనుక టెక్నికల్ గా బుల్లిష్ గా ఉందండి. ఈ మధ్య చూస్తే కనుక 520 రూపాయల నుంచి 630 రూపాయల వరకు పెరిగి ఇవాళ ఇంచుమించు ఒక 7% వరకు పెరిగి 640 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే లాస్ట్ 1 మంత్గా వచ్చినప్పుడు చూస్తే కనుక ఈ 2 టాప్స్ ఏర్పడింది కరెక్ట్గా 640-645 లెవెల్స్లో. ఆ లెవెల్ని మూడోసారి కూడా పరీక్షిస్తుంది. ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయండి, కాకపోతే కీలకమైన రెసిస్టెన్స్ అయినా 650 వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ టార్గెట్ ఆల్మోస్ట్ రీచ్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఈ లెవెల్ షార్ట్ టర్మ్లో ఇమీడియట్గా బ్రేక్అవుట్ అవుతుందా లేదని సందేహమే. 650 లెవెల్స్లో క్విస్కార్ప్ కన్సాలిడేషన్లో వచ్చే అవకాశం ఉంది. 650 పైన కనుక క్లోజ్ అయిందంటే ఫర్దర్ అప్ లేదంటే కనుక కొంచెం టైం వేస్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. నా ఉద్దేశం అయితే కొంచెం లోయర్ లెవెల్లో తీసుకుంటే కనుక హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ అయితే 650 దగ్గర ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. బెంగళూరు నుంచి చంద్రశేఖర్ మరో కాలర్, అడగండి చంద్రశేఖర్. సార్ అనిల్ లిమిటెడ్ 170 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది 400 లెవెల్ నుంచి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ ఐ థింక్ బ్యాడ్ గా ఉన్నాయని ఫాలో అయింది. ఈ లెవెల్లో ఏమన్నా 500 క్వాంటిటీ బై చేసి ఇంకో 10-15% కరెక్షన్ లో మళ్ళీ 500 క్వాంటిటీ బై చేయొచ్చు. హనీవెల్ ఆటోమేషన్ అన్నారా? అనిల్ లిమిటెడ్ సార్. అనిల్ లిమిటెడ్, ఓకే ఫైన్. అనిల్ లిమిటెడ్ ఈ స్టాక్ ఎలా ఉండొచ్చు? అనిల్ లిమిటెడ్ 171 దగ్గర ట్రేడ్ అవుతుంది. బిఎస్సి లిస్టెడ్ ఫ్రెండ్. అనిల్ లిమిటెడ్ అంటే ఇది రీసెంట్గా బాగా కరెక్ట్ అయిన స్టాక్ అండి. కాబట్టి ఇది కొంచెం రిస్క్ అయితే బాగుందండి. ఈరోజే దీనికి అంటే లాస్ట్ ఫ్యూ డేస్లోనే దీంట్లో కొంచెం అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మూమెంటం అయితే ఉందండి. మూమెంటం కంటిన్యూ కావడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే 120 నుంచి ఈ స్టాక్లో ఒక ర్యాలీ చూస్తున్నాము ఈ మధ్యకాలంలో. ఇదే ర్యాలీ కొనసాగితే 220 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. అయితే మీ ఫండమెంటల్స్ పరంగా కొంచెం దీంట్లో ప్రాబ్లం ఉందండి. దానివల్ల ఏంటంటే ఈ స్టాక్లో కరెక్షన్ చూసాము కాబట్టి ఈసారి క్వార్టర్ రిజల్ట్ కానీ బాగా రాలేదు అంటే మాత్రం ఈ స్టాక్లో సెల్లింగ్ అనేది. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్లో -15 crores వర్సెస్ 7 crores ప్రాఫిట్స్ నుంచి -15 crores వచ్చింది. దానివల్ల ఏంటంటే ఈ కరెక్షన్ వచ్చింది. అయితే ఇంకా ఈ క్వార్టర్ రిజల్ట్ కానీ ఇదే విధమైన మైనస్లో ఉంటే మాత్రం మళ్ళీ స్టాక్లో కరెక్షన్ స్టార్ట్ అయ్యచ్చు. అయితే ఇప్పుడు వచ్చిన టెక్నికల్ మూమెంటం ఇండికేటర్స్ మాత్రం క్లోజర్గా 220 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. మీరు రిస్క్ తీసుకునే పని అయితే మాత్రం బై చేయండి, లేదంటే మాత్రం రిజల్ట్ తర్వాతే మీరు ఫ్రెష్గా లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు అండి. ఓకే, బెంగళూరు నుంచి మరో కాలర్ శ్రీనివాస్, అడగండి శ్రీనివాస్. సార్ నా దగ్గర సేల్ ఉన్నాయి సార్, 200 shares. సెయిల్ అంటున్నారా మీరు? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే,
అది సెల్ చేసి టీవీఎస్ మోటార్స్ తీసుకుందారు అనుకుంటున్నానండి. అది ఏమన్నా షిఫ్ట్ అవ్వచ్చు అంటారు అలాగా ఏమన్నా. ఓకే, సెయిల్ సెల్ చేసి టీవీఎస్ మోటార్స్ వైపు వెళ్ళొచ్చా? సెయిల్ అండర్ పెర్ఫామ్ చేస్తూనే ఉందండి. లాస్ట్ వన్ ఇయర్గా చూస్తే కనుక స్టీల్ సెక్టర్లో ఉన్న స్టాక్ కంటిన్యూస్ డౌన్ ట్రెండ్. ఈ మధ్య కొంచెం స్వల్ప అప్ ట్రెండ్, 38 నుంచి 50 రూపాయల వరకు పెరిగి ఒక మైనర్ రిలీఫ్ ర్యాలీ మనం చూసాము. ఆ 50 లెవెల్స్ కూడా లాస్ట్ 1 మంత్గా దారలేకపోతాం. ఒకవేళ కనుక మీరు లోయర్ రేట్లో తీసుకుంటే కనుక మీరు షార్ట్ ఎగ్జిట్ అయిపోవచ్చు. 50 లెవెల్స్ కూడా దాటలేదు కాబట్టి మీరు అనుకున్నట్టుగా వేరే స్టాక్ డైవర్సిఫై చేసుకోవచ్చు. కానీ టీవీఎస్ మోటార్స్ చూస్తే కూడా అది కూడా బాగా రన్అప్ వచ్చింది. 290 నుంచి 400 రూపీస్ వరకు పెరిగి కొంచెం కరెక్షన్ కూడా డ్యూ ఉన్నట్టు కనిపిస్తుంది. దాని బదులు ఒకసారి అశోక్ లేలాండ్ కూడా కన్సల్ట్ చేయండి ఆల్టర్నేటివ్గా. ఎందుకంటే 115 నుంచి మనకి 75 రూపాయల వరకు పడిన స్టాక్. అలాగే జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే కనుక రీసెంట్గానే ఒక స్ట్రాంగ్ అప్ కూడా 350 దగ్గర కూడా నిలబడుతుంది. సో జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా బై చేయొచ్చు. నేను మరొకాల వరంగల్ నుంచి శ్రీనివాస్ ఉన్నాను. శ్రీనివాస్ నమస్కారం అండి. చెప్పండి. గ్రాన్యుల్ 2 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నాను. ఓకే, అంటే రీసెంట్ ఫాస్ట్ గా అది 110-130 మధ్య మూవ్ అవుతా ఉంది. ఇంకా నేను హోల్డ్ చేయగలను లాంగ్ రన్. హోల్డ్ చేయొచ్చా? ఇంకొకటి సార్, ఈ కెమికల్ ఇది లాంగ్ రన్ లో స్టోరీ ఏదైనా అవుతుందా లేకపోతే ఓన్లీ షార్ట్ లైవ్? కెమికల్ ఏమైనా స్టాక్, కెమికల్ స్పేస్ లో ఏమైనా స్టాక్ చూస్తున్నారా మీరు? శ్రీ పుష్కర్ కొందామని చూస్తున్నాం అండి. శ్రీ పుష్కర్ ఆర్ మేఘమణి ఆర్ కానీ. ఓకే, గ్రాన్యుల్స్ మరో 2 ఇయర్స్ పాటు హోల్డ్ చేయగలరు? చేయొచ్చా? అంటే గ్రాన్యూల్స్ 2 ఇయర్స్ కోసం హోల్డ్ చేయొచ్చండి. అంటే పర్సనల్గా అయితే దీనికన్నా వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పొచ్చండి. ఇది లిమిటెడ్గా దీనికి ఆల్రెడీ గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. బల్క్ సప్లయర్స్ అది కూడా లిమిటెడ్ డ్రగ్స్కి మాత్రమే ఉంది, మిగతా అదర్ ప్రొడక్ట్స్లో మాత్రం మీరు లేరండి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే రీసెంట్గా అంటే లాస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ దీంట్లో పెరిగిన విధానం కొంచెం స్పెక్యులేషన్ యాక్టివిటీ కూడా బాగుందండి. కాబట్టి దాన్ని దీనికన్నా మంచి స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ చాలా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూనికెమ్ ల్యాబ్స్ అటువంటి వాటిని మీరు లాంగ్ రన్లోకి 2-3 ఇయర్స్ కోసం మీరు బై చేయొచ్చు. దీని అయితే మీరు బెటర్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా లేని ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకొని షిఫ్ట్ కమని చెప్తాను. తర్వాత కెమికల్స్ వాటి గురించి అడిగారు. ఓవరాల్ కెమికల్ డైస్ స్పెషాలిటీ కెమికల్స్ బాగా పెరుగుతున్నాయి. దీనికి మెయిన్ రీజన్స్ 2-3 కారణాలు ఉన్నాయండి. ఒకటి, చైనాలో ఒక మేజర్ కంపెనీ వరల్డ్ వైడ్గా 30% షేర్ ఉన్న కంపెనీని అక్కడ గవర్నమెంట్ క్లోజ్ చేయడం అనేది మన ఇండియన్ కంపెనీస్కి చాలా బెనిఫిట్ అండి. దానివల్ల ఈ కంపెనీస్ అన్నీ కూడా మిడ్ సైజ్ కంపెనీస్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. దానికి తోడు ఇంపోర్ట్ చేసుకునే మరి ముఖ్యంగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఈ కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా గవర్నమెంట్ కొంచెం ట్యాక్సెస్ అనేది పెంచడం అనేది కూడా ఒక పాజిటివ్ మన లోకల్ కంపెనీస్కి. కాబట్టి ఈ ర్యాలీ అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అన్నీ కూడా బాగా పెరిగిపోయి మరి ఓవర్బాట్ సిచ్యువేషన్లు ఉన్నాయి కాబట్టి కరెక్షన్స్లో మీరు లాంగ్ రన్ కోసం మీరు బై చేసుకోవచ్చు అండి. బెంగళూరు నుంచి కూడా మరొక కాలర్ ప్రియా ఉన్నారు. హలో. హలో, అడగండి ప్రియ గారు. నా దగ్గర కేఆర్బిఎల్ షేర్స్ ఉన్నాయండి అండ్ కోల్ ఇండియా షేర్స్. సో అవి లాస్ లో ఉన్నాయి. కోల్ ఇండియా 333 లో కొన్నాను అండ్ కేఆర్బిఎల్ 270 లో కొన్నాను. సో చాలా లాస్ ఉంది. సో అది బుక్ చేసి బయటకు రావాలా లేదంటే కంటిన్యూ అయితే ఒక 3-4 మంత్స్ లో వచ్చే ఛాన్స్ ఉందా? కోల్ ఇండియా ఈ మధ్య కాలం కొద్దిగా పెరుగుతుంది కానీ బట్ హైయర్ లెవెల్ నుంచి బాగా పడి ఇన్వెస్టర్స్ పెద్దగా రిటర్న్ ఇచ్చిన దాఖలలో ఏం కనిపించట్లేదు. కోల్ ఇండియాలో మళ్ళీ అప్ సైడ్ ఏమన్నా రావచ్చా? 333 తీసుకున్నారు అంటే కేఆర్బిఎల్ 270. కేఆర్బిఎల్ చూస్తే కనుక లాస్ట్ 2-3 ఏళ్ళుగా బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్ అండి. ఒక మేజర్ అప్ ఒక మేజర్ అప్ ట్రెండ్ ర్యాలీ కూడా మనం రావడం చూసాము. ఎక్కడో 25-30 రూపీస్ నుంచి పెరుగుతూ ఈ స్టాక్ ఇంచుమించు 300 రూపాయల వరకు 10 టైమ్స్ పెరిగిన స్టాక్. టెక్నికల్గా మటుకు ఎక్స్ట్రీమ్లీ ఓవర్బాట్ పొజిషన్లో లాంగ్ టర్మ్లో ఉంది కాబట్టి ఒక హై రేట్లో కరెక్షన్ వస్తుంది. మీరు కూడా బాగా హై ప్రైస్లో చేసి తీసుకోవడం వల్ల కొంచెం హై లెవెల్లో కరెక్షన్ కూడా గురవుతుంది స్టాక్. ప్రస్తుతం హోల్డ్ చేయండి. ఒకవేళ ర్యాలీ వస్తే కనుక రీసెంట్ హైస్ అయిన 300 కూడా ఒకసారి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. కోల్ ఇండియా కూడా మనం చూసినాము బాగా బేరిష్గానే ఉన్న స్టాక్. 450 రూపాయల నుంచి హై నుంచి 270 రూపాయల వరకు పడి మళ్ళీ 340 నుంచి మళ్ళీ తగ్గడం చూసినాము. ఓవరాల్గా కొంచెం లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్లో కనిపిస్తుంది. కొంచెం వాలటిలిటీ చూస్తున్నాము, ఒక రేంజ్ బౌండ్లో చూస్తున్నాము. కోల్ ఇండియా కూడా ఒక ర్యాలీ వచ్చినప్పుడు క్లోజర్ టు 360 లెవెల్కి వస్తే కనుక ఎగ్జిట్ అవ్వచ్చు. కొత్తగూడెం నుంచి బాలరాజ్ మరొక కాలర్. బయోకాను 525 షేర్స్ ఉన్నా అండి. ఓకే, ఇది లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు ఉంచుకోవచ్చా లేకపోతే చేంజ్ అయ్యి ఉంటారా?
బయోకాన్ కదా కొద్ది రోజు నుంచి 52 వీక్ హై టచ్ కూడా అవుతుంది ఈ స్టాక్. హౌ ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి, హోల్డ్ చేసుకోవచ్చా? డెఫినెట్గా హోల్డ్ చేసుకోవచ్చు అండి. బయోకాన్ మీరు ఇంకోటి టైమింగ్లో కూడా టైమింగ్లో మంచి టైమింగ్లో కొన్నారండి స్టాక్ని, ఎందుకంటే 225-225 లెవెల్స్ అనేది 400 లెవెల్స్ అనేది చాలా ఏళ్ల పాటు ఇది కన్సాలేషన్ అయిందండి. కాబట్టి ఇది మీకు మంచి ర్యాలీ అనేది ఈ మధ్యకాలంలో వచ్చింది. ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం వీళ్ళు ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్సెస్ఫుల్గా ఉండడం, తర్వాత మరి ముఖ్యంగా డయాబెటిక్ మీద వీళ్ళు చేస్తున్న రీసెర్చ్ అనేది చాలా సత్ఫలితాలు ఇస్తుందండి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే లాంగ్ రన్లో డెఫినెట్గా బయోకాన్ అనేది ఇక్కడ నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇమీడియట్గా అయితే మాత్రం అంటే ఇమీడియట్గా అంటే ఫ్యూ మంత్స్కి 1200 వైపు టార్గెట్గా చెప్పొచ్చు. కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి ఇంకొంత అట్లీస్ట్ ఒక 6-8 మంత్స్ మీరు హోల్డ్ చేయండి. ఇంకా నుంచి మంచి అప్టెన్ అనేది ఇంకా కొనసాగడానికి అవకాశం ఉందండి. నరేంద్ర మరొక కాల్ ఉన్నారు. హలో, అడగండి నరేంద్ర. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా దగ్గర డెల్టా కార్ప్ షేర్స్ అండ్ జెన్సర్ టెక్నాలజీస్ ఉన్నాయి. డెల్టా కార్ప్ వచ్చేసి 64% ప్రాఫిట్ లో ఉన్నాను, అండ్ ఆల్సో జెన్సర్ టెక్నాలజీస్ వచ్చేసి 67 లో ఉన్నాను. సో వీటిని ఏమన్నా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, లేకపోతే ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా? అంటే నేను లాంగ్ టర్మ్ కోసమే తీసుకున్నాను ఇవి. ఓకే, డెల్టా కార్ప్ హ్యూజ్ రన్అప్ చూసాం మనం. 70-80 రూపీస్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 170-180 లెవెల్స్ దాకా వన్ సైడ్ రన్అప్ ఈ స్టాక్లో కనిపించింది డెల్టా కార్ప్లో. డెల్టా కార్ప్లో 65% ప్రాఫిట్స్లో ఉన్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు ఈ టైంలో? సెన్సార్ టెక్నాలజీస్ చూస్తే ఫస్ట్ లాస్ట్ 1 ఇయర్గా బాగా పెరిగిన స్టాక్ అండి. 300 రూపాయల నుంచి 1100 కూడా దాటడం మనం చూసాము. హైయర్ లెవెల్లో ఒక 1130-1140 దగ్గర ఈ లాస్ట్ 2-3 మంత్స్గా కొంచెం రెసిస్టెన్స్ చూసి అక్కడ కొంచెం కరెక్షన్ చూసినాము. బట్ ఓవర్గా 1000 రూపీస్ దగ్గర కన్సాలిడేషన్ అవుతున్న స్టాక్ సెన్సార్ టెక్నాలజీస్ ప్రస్తుతం హోల్డ్ చేయండి. నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ వస్తే కనుక 1140-1150 వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలాగే డెల్టా కార్ప్ కూడా మనం చూసినాము, చాలా స్ట్రాంగ్ అప్ 55-60 రూపాయల దగ్గర నుంచి 180 రూపాయల వరకు పెరిగి లాస్ట్ 1 వీక్ హై లెవెల్లోనే కొంచెం స్థిరంగానే పటిష్టంగానే ఉందనుకోవచ్చు. మీరు అనుకున్నట్టుగా ఏమైనా కొంచెం మంచి ప్రాఫిట్లు కూడా ఉన్నారు కాబట్టి ఈ ర్యాలీలో షార్ట్ టర్మ్లో అయితే ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, క్లోజర్ టు 180-190 లెవెల్స్లో. మరొకవేళ చెన్నై నుంచి జీవా ఉన్నారు. అలాగే జీవా సార్, నా దగ్గర సింటెక్స్ షేర్స్ 80 రూపీస్ దగ్గర 5000 షేర్స్ తీసుకున్నాను. ఓకే, అది ఇప్పుడు 3 రూపీస్ ప్రాఫిట్ లో ఉంది. అది అమ్మే అది సెల్ చేసేసి నేను క్యాస్ట్రాల్ గానీ విప్రో గానీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ రెండిట్లో ఏది బెటర్ తీసుకోమంటారా, లేదా సింటెక్స్ కంటిన్యూ చేయమంటారా చెప్పండి. ఎంతకాలం హోల్డ్ చేయాలి మీరు తీసుకున్న తర్వాత స్టాక్స్? నేను 1-2 మంత్స్ కోసం. 1-2 మంత్స్ షార్ట్ టర్మ్ కి సింటెక్స్ ఆల్మోస్ట్ 15,000 రూపీస్ ప్రాఫిట్స్ లో ఉన్నారు. 3 రూపీస్ లో 5000 షేర్స్ అంటే దీన్ని షిఫ్ట్ అయ్యారు క్యాస్ట్రల్ అండ్ విప్రో. చూడండి, విప్రో కన్నా మీరు క్యాస్ట్రల్ వైపే వెళ్ళడం బెటర్ అండి. క్యాస్ట్రల్లో స్టాక్ పరంగా కూడా మంచి అప్మూలో వచ్చింది, అంటే షార్ట్ టర్మ్ వ్యూతో అప్మూలో ఉంది. దీనికితో ఓవరాల్ సెక్టర్ కూడా ఐలాండ్ గ్యాస్ సెక్టర్ కూడా కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఇంతకుముందులా కాకుండా ఈ మధ్యకాలంలో సస్టైన్ అవుతుంది. అంటే గెయిల్ కానీ, ఓఎన్జీసీ కానీ, రిలయన్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాము పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఈవెన్ క్యాస్ట్రాల్ కూడా ఇక్కడ నుంచి పెరిగే అవకాశం ఉందండి. నెక్స్ట్ మీకు 3-4 మంత్స్ కోసం అయితే అరౌండ్ 540-560 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. కాబట్టి క్యాస్ట్రాల్కి బై చేయమని చెప్తున్నా అండి. కడప నుంచి కుమార్ మరొక కాల్. రేణు కుమార్ సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఐనాక్స్ విండో నా దగ్గర ఉన్నాయి సార్, 210 లో. 210 మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ బై చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఏమన్నా? ఐనాక్స్ ఓకే, ఐనాక్స్ ఉంటుంది అసలు బాగా పతనమే కొద్దిగా రికవర్ అయినట్టు అనిపించింది కానీ, బట్ ఈ గ్రోత్ మూమెంట్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఐనాక్స్ విండో? ఐనాక్స్ విండో మీరు ఎంతలో తీసుకున్నారో తెలియదు అండి. 210 లో తీసుకున్నారు కాబట్టి బెటర్ ఏంటంటే ఇది ప్రాఫిట్ బుక్ చేసుకునే టైం అండి. ఇంకా మీరు ఫర్దర్గా యాడ్ చేసుకోవడం అనేది కొంచెం రిస్కీ అవుతుంది. లక్కీగా ఇది ఏంటంటే రీసెంట్గా కొంత 180 లెవెల్స్ నుంచి కొంచెం పెరుక్కుంటూ వచ్చింది. 240 దాకా ఈ అప్ ట్రెండ్ కొనసాగొచ్చు అండి. మీరు క్లోజర్గా ఏంటంటే 240కి వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని దీనికన్నా మంచి స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ ఇక్కడ నుంచి పెరగచ్చేమో ఇది అది వేరే విషయం అండి, చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది ప్రస్తుతం అయితే 240 దాకా వెళ్ళొచ్చు. అయితే మీరు అట్ ద సేమ్ టైం 220 అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. 220 గిబిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే మళ్ళీ ఇది 200 లెవెల్స్ కూడా బ్రేక్ కావచ్చు. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ వద్దండి, ఉన్న స్టాక్ని మీరు పెరుగుతున్నప్పుడు ఎగ్జిట్ కాండి. చీరాల నుంచి వాసు మరొక కాలర్. ఒకసారి రిపీట్ చేయండి స్టాక్. కాస్మో ఫిలిమ్స్. కాస్మో ఫిలిమ్స్ ఓకే.
ఏప్రిల్ లో తీసుకున్నారు? 365 లో తీసుకున్నాను సార్ నేను. ఓకే, ఎన్ని స్టాక్స్ ఉన్నాయండి? 100 షేర్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. ఓకే, ఒక 2-3 ఇయర్స్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. 2-3 ఇయర్స్ హోల్డ్ చేద్దాం. హోల్డ్ చేయొచ్చా అయితే ఒక ప్రెసెంట్ సెల్ చేయొచ్చా? ఓకే, కాస్మో ఫిలిమ్స్ 360లో తీసుకున్నారు, ఆల్మోస్ట్ 68 రూపీస్ ఆఫ్ ప్రాఫిట్స్లో ఉన్నారు. ఇవాళ కూడా 50 వీక్ హై టచ్ చేసింది ఈ స్టాక్. అంటే 2-3 ఇయర్స్ వ్యూ ఉంటే మాత్రం మీరు దీన్ని డెఫినెట్గా హోల్డ్ చేయమంటారు అండి. స్టాక్ ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉందండి, స్టడీగానే ఉంది. పెద్దగా అంటే గ్రోత్ అనేది అటు టాప్ లైన్లో పెద్దగా చూపించకపోయినా కూడా సేమ్ 340-350 కోర్స్ అదే విధమైన రేంజ్లో వీళ్ళు మనకి టాప్ లైన్ గ్రోత్ ఉంది. తర్వాత వీళ్ళు ఉన్న బిజినెస్ అనేది కొంచెం యూనిక్ బిజినెస్ అండి. పెద్దగా కాంపిటీటర్స్ కూడా పెద్దగా లేరు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే లాంగ్ రన్ కోసం మీరు డెఫినెట్గా కాస్మో ఫిలిమ్స్ని మీకు 2-3 ఇయర్స్ కోసం మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అయితే ఈసారి క్వార్టర్ చూడండి, ఈసారి క్వార్టర్లో కొంచెం బాటమ్ లైన్ కానీ టాప్ లైన్ కానీ ఇంప్రూవ్ అయితే మాత్రం డెఫినెట్గా ఇంకా స్టాక్ ఇక్కడ నుంచి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మోహన్ మెయిల్ చేశారు, విప్రో 500 రూపీస్లో షేర్స్ హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ ఆర్ సెల్ విప్రో 500 రూపీస్? హోల్డ్ చేయండి. ఈ మధ్య స్టాక్ చూస్తే కనుక ఇంచుమించు 600 రూపాయల హై నుంచి కంటిన్యూస్గా పడుతూ 470 రూపాయల వరకు పడి ఈ 2-3 రోజులుగానే కొంచెం స్టేబుల్గా కనిపిస్తుంది. పెద్ద దూరం లేదు 500 రూపీస్ కాబట్టి. ఏమాత్రం ర్యాలీ వస్తే కనుక 530-540 కూడా ఒక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి, కొంచెం చిన్న ర్యాలీలో 530కి వస్తే కనుక ఎగ్జిట్ అవ్వండి. ఉషారాణి మెయిల్ చేశారు, జేబీఎఫ్ ఇండస్ట్రీస్ 250 రూపీస్లో బై చేశారు, హోల్డ్ చేసుకోవచ్చా జేబీఎఫ్ ఇండస్ట్రీస్ అట్ 250? హోల్డ్ చేయండి. ఈ మధ్య చూస్తే కనుక 200 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి ఈ లాస్ట్ 1-2 వీక్స్ కానీ ఒక స్ట్రాంగ్ అప్ మనం చూసాము, 260 రూపాయల వరకు రావడం మనం చూసాము. ఒకవేళ కనుక ఫర్దర్ ర్యాలీ వస్తే కనుక 280-290 వరకు, అంటే లాస్ట్ 6 మంత్స్ చూస్తే కనుక ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. ఆ 280 లెవెల్స్లో మీరు షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, మోహన్ రావు అడుగుతున్నారు, ఏఐఏ ఇంజనీరింగ్ ఈ స్టాక్స్ 100 షేర్స్ తీసుకున్నారు 1340లో, ఒక 3 మంత్స్ పాటు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, టార్గెట్ లెవెల్స్ ఎలా ఉంటాయి? ఏ ఇంజనీర్ కూడా గత కొద్ది నుంచి బాగా పెరుగుతూ వస్తుంది ఈ స్టాక్. రెగ్యులర్గా 52 వీక్ హై టచ్ అవుతున్న స్టాక్స్ జాబితాలో ఏఐఏ తరచూ మనం చూస్తున్నాము. ఎలా ఉందో, ఎలా ఉండొచ్చు ఒక 3 మంత్స్ టైం హొరైజన్కి ఏఐఏ ఇంజనీరింగ్? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొత్తం దాదాపు అన్ని మిడ్ క్యాప్లో మంచి మూమెంటము, తర్వాత చాలా రోజుల తర్వాత మంచి యాక్షన్ చూస్తున్నామండి. ఇంకా ఈ మూమెంటం అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఎప్పటి వరకు అంటే మార్కెట్స్లో ఒక లెవెల్ కట్ కానంత కాలం నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఈ స్టాక్స్లో అంతా ఇంకా మనకి ఈవెన్ టెక్నికల్స్ తర్వాత ఫండమెంటల్స్ అన్ని పక్కన పెడితే ఎక్కువ లిక్విడిటీ బేస్డ్ ర్యాలీ కాబట్టి ఆ లిక్విడిటీ ఉన్నంతకాలం పెరుగుతూ ఉంటాయండి. అయితే ఎగ్జాక్ట్గా ఏది ఎక్కడి నుంచి ఇది రివర్స్ అవుతుంది ఎవరు చెప్పలేరు. బట్ ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేసుకోండి, ఇది కూడా ఫండమెంటల్స్ పరంగా మంచి కంపెనీనే అండి. లాంగ్ టర్మ్ కోసం మీరు దీన్ని మీరు హోల్డ్ చేసుకోమంటాను. ప్రస్తుతం అయితే కొంచెం ఈ లెవెల్ ఆగడానికి అవకాశం కనపడుతుంది, అరౌండ్ 13-20 దగ్గర దీనికి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, 12-20 దగ్గర సపోర్ట్. ఒకవేళ 12-20 కానీ బ్రేక్ అయితే మాత్రం ఈ స్టాక్లో కొంత వీక్నెస్ అనేది కొంత ఎక్కువ కావడానికి అవకాశం ఉన్నది. రామకృష్ణ సోమంచి అడుగుతున్నారు, ఎక్స్పైరీ బేస్ చేసుకుని పుట్స్ ఆర్ కాల్స్ ఏదైనా సజెస్ట్ చేస్తారా? ఎనీ సజెషన్? మీరు మరి జనరలైజ్డ్ కాకుండా ఏమైనా స్పెసిఫిక్గా స్టాక్ బేస్డ్ కావాలా, ఇండెక్స్ బేస్డ్ కావాలా అని అడిగితే దాన్ని బట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను. జనరలైజ్డ్గా అడిగితే కొద్దిగా చెప్పడం కూడా కష్టం అవుతుంది. ఎనీ అంటే అట్లా చెప్పలేమండి. అంటే పుట్టు కాల్లు అనేది ఇంకోటి ఏదంటే ఎప్పటికప్పుడు డెసిషన్ అనేది షార్ప్గా తీసుకోవాల్సి ఉంటుంది. పుట్టు కాల్స్లో పొజిషన్ తీసుకున్నప్పుడు వెయిట్ చేయడం అనేది అంత మంచిది కాదు కాబట్టి ఇప్పుడు మనం అంత ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం అండి. అండ్ మరొక మెయిల్ కిరణ్ కుమార్ అడుగుతున్నారు, నిఫ్టీ 8600 పుట్ 28 రూపీస్లో, 8700 కాల్ 55లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేసుకోగలరు? 86 పుట్ అట్ 28-87 కాల్ అట్ 55. ఎక్స్పైరీ చాలామంది ట్రేడర్స్ ముఖ్యంగా ఆప్షన్స్లో తీసుకున్నప్పుడు ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేస్తానని ముందే డిసైడ్ అయ్యి చేస్తారు. అది చాలా రాంగ్ నోషన్ అండి. ఎందుకంటే ఇంతకాలం టైం ఉంది కదా అని చెప్పి లాస్ట్ డే వరకు వెయిట్ చేస్తే కనుక మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ ఉన్నా కూడా ఈ ఎక్స్పైరీ వరకు కాదు కదా, ఒక 1 వీక్లోనే ప్రీమియమ్స్ కూడా బాగా పడిపోయే అవకాశాలు ఉంది. ఆప్షన్ ఎప్పుడైనా సరే 3-4 రోజులునే ఆ ట్రెండ్లో సెట్ అయిపోవాలి. ఒకవేళ తీసుకున్న నెక్స్ట్ 2-3 డేస్లోనే ఒకవేళ కనుక మీ ఎక్స్పెక్టెడ్ ట్రెండ్లో మూవ్ అవ్వకపోతే మటుకు ఇంకా మళ్ళీ రికవరీ అవ్వడం కూడా కష్టమే అవుతుంది. కాబట్టి ఎక్స్పైరీ అనేది కూడా అసలు ఒక చూడకూడదు. సో ఇప్పుడు మీరు కాల్ ఆప్షన్ తీసుకున్నారు, పుట్ ఆప్షన్ కూడా తీసుకున్నారు, రెండు
నా ఉద్దేశం అయితే కనుక ఇవాళ ఏమాత్రం మార్కెట్ 7800 పైన కనుక నిలబడిందంటే కనుక పుట్ ఆప్షన్ తీసేయండి, ఎందుకంటే కొంచెం మార్కెట్ రికవరీ వచ్చే అవకాశం ఉంది. సో కాల్ ఆప్షన్స్ హోల్డ్ చేయండి, ఇవాళ రేపు డిసైడ్ చేయొచ్చు. ఒకవేళ ఇదే రేంజ్లో సైడ్ వేస్లో ఉందంటే మటుకు నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ కాకుండా రేపే క్లోజ్ చేయడం మంచిది. రాము యాదవ్ అడుగుతున్నారు, ఈలోపు ఒంగోలు నుంచి చంద్ర మెయిల్లో టెలిఫోన్ లైన్లో ఉన్నారు, అడగండి చంద్ర. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్యూచర్ జస్ట్ బై చేశాం సార్. చేశారా? తీసుకున్నాం, 1257 రూపాయలు. ఓకే, ఎంత వరకు హోల్డ్ చేస్తారు ఇది? హెచ్డిఎఫ్సి మీరు కొన్న రేట్లోనే ఎగ్జాక్ట్ గా ఉందండి ఇది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయానికి వస్తే ఇది కొంత మిగతా అదర్ బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే అంత స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయటం లేదు, కొంత వీక్గా ఉందని చెప్పొచ్చు అండి. అయితే మీరు 1260 దగ్గర దీనికి రెసిస్టెన్స్ పే చేయొచ్చండి ఇమీడియట్గా. అట్ ద సేమ్ టైం 1240 దాకా మీకు సపోర్ట్ ఉంది. అయితే మీరు ఎగ్జిట్ అనేది మాత్రం ఒకవేళ 1250 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం దీంట్లో నుంచి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. బట్ ఏదైనా కూడా ఇది వీక్గా ఉంది కాబట్టి మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి, ఎక్కువసేపు పొజిషన్ క్యారీ చేయకుండా. మనకి నెక్స్ట్ వీక్లోనే ఎఫ్ఎండ్ఓ క్లోజింగ్ ఉంది కాబట్టి బెటర్ ఏంటంటే 1260 పైన సస్టైన్ కాలేని పరిస్థితిలో ఈ బ్యాంక్ నుంచి ఎగ్జిట్ కమ్మటాను. ఒకవేళ 1260 పైన సస్టైన్ అయితేనే ర్యాలీ కొనసాగి 1280 దాకా రావచ్చు అండి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పొజిషన్ హోల్డ్ చేయండి. రాము యాదవ్ ఉన్నారు, ఎస్కార్ట్స్ 1 ఇయర్కి బై చేసుకోవచ్చా? 1 ఇయర్ టైం వరదని ఎస్కార్ట్స్ 1 ఇయర్కి అయితే మటుకు ఎస్కార్ట్స్ బయింగ్ ఈ లెవెల్లో కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఈ స్టాక్ హిస్టరీ చూస్తే కనుక 110-120 దగ్గర నుంచి ఏడాది క్రితము బాగా కంటిన్యూస్ అప్ ట్రెండ్ 400 రూపాయల వరకు అనూహ్యంగా పెరిగింది. సో ఒక ఈ లాస్ట్ ఒక 6 మంత్స్ 8 మంత్స్ వచ్చిన ఒక అప్ ట్రెండ్కి ఇప్పటి వరకు కరెక్షన్ రాలేదు, ఒక కన్సల్టేషన్ రాలేదు. సో ఈ రెండు డ్యూ ఉంది. ఒకవేళ కరెక్షన్ కానీ కన్సల్టేషన్ కానీ బిగినిందంటే అది ఒక 1 or 2 మంత్స్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక కరెక్షన్ వచ్చిన తర్వాత డిక్లైన్లో బై చేయొచ్చు. క్లోజ్ దట్ ఒక 320 ఆ లెవెల్కి వస్తే కనుక బై చేయొచ్చు. లాస్ట్ కాల్ అక్కడ తీసుకుందాం, కడప నుంచి వేణు, అడగండి వేణు. రెండు కూడా మీకు ఈ మధ్య కాలంలో కొంచెం అప్మూలో బాగా అప్మూలో కొనసాగుతున్న స్టాక్స్ అండి. చాలా రోజుల తర్వాత ఈవెన్ మేఘమణి ఆర్గానిక్స్ లో కూడా బాగా అప్ ట్రెండ్ వచ్చింది. అయితే ఏ లెవెల్ అనేది ఎగ్జాక్ట్ గా చెప్పడం కష్టం అండి. ఇది కూడా ఏంటంటే బాగా ఓవర్ బాట్ సిచ్యువేషన్ లో ఉంది. ఎందుకంటే రీసెంట్ గా లాస్ట్ 1 మంత్లోనే చూసుకుంటే ఇది దగ్గర మనకి 38 ఆ లెవెల్స్ నుంచి 50-52 దాకా వచ్చింది. అదే 2 మంత్స్లో కానీ చూసుకుంటే ఈవెన్ 30 లెవెల్స్ నుంచి కూడా పెరిగింది. కాబట్టి అరౌండ్ 52 and 54 దగ్గర స్టాక్ ఆగొచ్చు అండి. కాబట్టి కరెక్షన్స్లో మీరు మేఘమణి ఆర్గానిక్స్ని నెక్స్ట్ ఒక 2 to 3 మంత్స్ కోసం మీరు బై చేసుకోవచ్చు. కరెక్షన్స్లో మాత్రం మీరు బై చేసుకోండి. అండ్ నోసిల్ రిజల్ట్స్ ఇప్పుడే రావడం మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్లో హ్యూజ్ జంప్ మనకు కనిపించింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో 18.3 crores నెట్ ప్రాఫిట్, ఇప్పుడు 45.9 crores జంప్ చేయడం మనం చూస్తున్నాం. అయితే ఇన్కమ్ పరంగా కొద్దిగా తగ్గింది, 181.4 crores ఉన్న టోటల్ ఇన్కమ్ ఇప్పుడు 181.3 crores వచ్చింది. 0.1% ఆఫ్ డీ గ్రోత్ ఇన్ రెవెన్యూ. బట్ నెట్ ప్రాఫిట్స్ మాత్రం బాగా పెరిగాయి. అయితే నెట్ ప్రాఫిట్స్ పెరగడానికి కూడా ఒక రీజన్ ఉంది, 20 crores సంబంధించిన ఒక ఇన్వెస్ట్మెంట్ సేల్ చేసిన నేపథ్యంలో వాళ్ళకి 20 crores ఆఫ్ లంసమ్ అమౌంట్ వచ్చింది. దానివల్ల కూడా ఈ నెట్ ప్రాఫిట్లో ఈ జంప్ మనకు కనిపించింది. ఎక్సెప్షనల్ గెయిన్స్ అవి ఒక 20 crores ఆఫ్ ఎక్సెప్షనల్ గెయిన్, అందువల్ల ప్రాఫిట్స్లో ఈ స్థాయిలో జంప్ మనకు వస్తున్నాయి. ప్రాఫిట్స్లోనే ఉంది స్టాక్, పెద్దగా ఎదర్ సైడ్ రియాక్ట్ కాలేదు. 1% ఆల్మోస్ట్ 0.5% గెయిన్స్తో 79.45 rupees ట్రేడ్ అవుతుంది. 60-65 levels నుంచి ఈ స్టాక్లో 80 rupees వరకు రన్అప్ రావడం మనం చూసాం ఆ నోసిల్లో. అండ్ ఒక జస్ట్ 1 or 2 mails తీసుకుని వీళ్ళు వైండ్ అప్ ద షో. నాగేష్ అడుగుతున్నారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 315, బ్యాంక్ ఆఫ్ బరోడా 197, ఐసిఐసిఐ బ్యాంక్ 350. ఈ స్టాక్స్ అన్ని హై ప్రైజ్లో తీసుకున్నారు, ఈ స్టాక్స్ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? హై ప్రైజెస్లో అన్ని 315, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా 197, ఐసీఐసీ బ్యాంక్ 350. అండి మీరు అన్నది కరెక్ట్ అండి, అన్నీ కూడా చాలా లాంగ్ బ్యాక్ తీసుకొని ఉంటారండి. వీటిలో ఎస్బీఐ అయితే మళ్ళీ ఇమీడియట్గా రాకపోవచ్చేమో, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా రాకపోవచ్చేమో. బట్ ఐసీఐసీఐ బ్యాంక్ అయితే షార్ట్లీ వచ్చే అవకాశం కనపడుతుందండి. అయితే ఎస్బీఐ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా రిజల్ట్ బాగుంటే వాటిలో కూడా ఒక
నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ రావచ్చు, అప్పుడు మీకు మీ రేట్లు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎన్ని రోజులు హోల్డ్ చేశారు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, ఒక వన్ ఇయర్ అట్లా వెయిట్ చేయండి, మళ్ళీ మీ రేట్ రావడానికి అవకాశం ఉంటుంది. శ్రీరామ్ సుంకరి అడుగుతున్నారు, యుఎస్ఎస్ ఎయిర్టెల్ నుంచి ఎన్ఎండిసిని యావరేజ్లో 120 రూపీస్ యావరేజ్లో 4 ఇయర్స్ నుంచి స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ ఆర్ సెల్ ఎన్ఎండిసి అట్ 120 యావరేజ్? ఇప్పుడే మీ ప్రైస్ వచ్చిందండి, ఈ మధ్య 80 రూపీస్ నుంచి 120 రూపాయల వరకు పెరిగింది స్టాక్. అంత క్రితం చూస్తే కనుక బాగా బేరిష్ ట్రెండ్, తర్వాత ఇప్పుడే కొంచెం రిలీఫ్ రిలీజ్ చేసాము, ఇంకా కొంచెం ఫర్దర్ చిన్న అప్ మూల్ ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఫైన్, మెయిల్స్ మిగిలిపోయాయి కానీ బట్ మనకు సమయం కూడా మించిపోయింది. 135 పాయింట్స్ ప్లస్లో 28,120 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది, 35 పాయింట్స్ ప్లస్లో 8,694 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ ఓవరాల్గా సెక్టర్ స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీ మార్కెట్స్ను లీడ్ చేస్తుంది ఒక రకంగా, 222 పాయింట్స్ ప్లస్లో 19,634 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ మెటల్స్ అండ్ ఓన్లీ మెటల్స్, ఎస్పెషల్లీ బ్యాంక్స్ అండ్ మెటల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఈ సెక్టార్లో మాత్రమే బయింగ్ కనిపిస్తుంది. హెల్త్ కేర్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్లో కొద్దిగా వీక్నెస్ మనం చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం బయింగ్ ఇంట్రెస్ట్ ఇంకా ఎమర్జ్ అవుతూనే ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ స్టిల్ ఇప్పటికీ కొద్దిగా మార్కెట్స్ను లీడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్లో వస్తున్న గెయిన్స్ మార్కెట్స్ నిలబెడుతోంది, ఆల్మోస్ట్ 4.5% గెయిన్స్తో ఈ స్టాక్, 4.36% గెయిన్స్తో 276 దగ్గర స్టాక్ కొనసాగుతుంది. 18 పాయింట్స్ ఆఫ్ కంట్రిబ్యూషన్ నిఫ్టీకి ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా వస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మంచి స్ట్రెంగ్త్ రావడం మనం చూస్తున్నాము. అదాని పోర్ట్స్, ఎస్బీ, ఈ స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఎనీ క్లోజింగ్ ట్రేడింగ్ రిమార్క్స్? మనకి ట్రేడింగ్ స్ట్రాటజీ ఏమన్నా మిగిలిన 1 అవర్కి? అంటే మిగిలిన 1 అవర్లో కూడా సేమ్ ఇదే విధమైన ట్రెండ్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉందండి. మార్కెట్లో క్లోజర్గా 8-7కి రావు వచ్చినప్పుడు అలా కూడా సెల్లింగ్ అనేది ఎన్కౌంటర్ అవుతుంది. అయితే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉండడం కారణంగా మన మిగతా మా స్టాక్స్ కానీ మార్కెట్స్ కానీ కొంచెం ఈ లెవెల్ లాగాయని చెప్పొచ్చు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్ అయితే మాత్రం 19,600 దగ్గర బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ ఉంది, అది కానీ బ్రేక్ అయితే కొంచెం మార్కెట్స్లో వీక్నెస్ రావచ్చు. ఏదైనా కూడా క్లోజింగ్ ఇదే లెవెల్లో, చాలా వరకు ఇదే లెవెల్లో క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే లాస్ట్ 1 అవర్లో మాత్రం కొంచెం సెల్లింగ్ రావడానికి అవకాశం కూడా ఉందనుకుంటున్నాను. ఓకే, నో సీల్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు నెట్ ప్రాఫిట్లో జంప్ వల్ల 3.5% గెయిన్స్తో 82 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం, మళ్ళీ 4 o'clock క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ అస్.